సో అట్లా ఎఫ్ఆర్సిఎస్ అయిపోయిన అనంతరం సర్జికల్ ట్రైనింగ్లోకి వెళ్ళానన్నమాట. సర్జికల్ ట్రైనింగ్లో ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఇంగ్లాండ్లో. అంటే టైప్ వన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఈ టైప్ వన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో యూజువల్గా బ్రిటిష్ సిటిజన్స్ ఆ ప్రోగ్రాంలోకి వెళ్తారు. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో ఉంటే ట్రైనింగ్ అయిపోయిన అనంతరం ఇంగ్లాండ్లో యునైటెడ్ కింగ్డమ్లో కన్సల్టెంట్ సర్జన్ అవ్వచ్చు. మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు యూజువల్గా టైప్ టూ ప్రోగ్రామ్లో చేరతారు. అంటే వాళ్ళకి కన్సల్టెంట్కి ఇట్ విల్ నాట్ లీడ్ దెమ్ టు కన్సల్టెంట్ జాబ్ అన్నమాట. సో అది ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ ఇంటెన్స్ కాంపిటీషన్లో నేను యూకే ట్రైనీతో పాటు యూకే డాక్టర్స్తో పాటు కాంపిటీషన్లో ఐ వాజ్ ఏబుల్ టు డిస్ప్లేస్ ఆ యూకే ట్రైనీ టు గెట్ అ జాబ్ ఇన్ టు అ టైప్ వన్ ప్రోగ్రామ్. ఆ టైప్ వన్ ప్రోగ్రామ్ అంటే 6 ఇయర్స్ హయ్యర్ సర్జికల్ ట్రైనింగ్ అంటారు. ఆ ట్రైనింగ్లో జరుగుతున్నప్పుడు బ్రెస్ట్ సర్జరీ అనేది కొత్తగా యునైటెడ్ కింగ్డమ్లో అప్పుడు లేట్ 1990స్లో అంటే 97, 98, 99లో ఒక సబ్ స్పెషాలిటీ లాగా డెవలప్ అయింది. అంటే బ్రెస్ట్ డిసీజెస్, బ్రెస్ట్ క్యాన్సరే కాదు, బ్రెస్ట్లో వచ్చే ఏ సమస్య అయినా ఉంటే ఒక బ్రెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒక మహిళకి బ్రెస్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ జీపీ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్గా సర్జన్ దగ్గరికి వెళ్ళలేరు ఇంగ్లాండ్లో. ఆ జీపీ బ్రెస్ట్ డిసీజెస్ స్పెషలిస్ట్కి, బ్రెస్ట్ సర్జన్ దగ్గరికి పంపిస్తారనమాట. ఇక్కడ అటువంటి కాన్సెప్ట్ లేదండి, ఇప్పటికీ రాలేదు. నేను ఇండియాకి వచ్చాక మన దేశంలోనే కాకుండా సౌత్ ఏషియాలో మొట్టమొదటిసారిగా పర్పస్ బిల్ట్ ఫ్రీ స్టాండింగ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ కిమ్స్ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే ట్రైనింగ్ అవుతున్న సమయంలో బ్రెస్ట్ సర్జరీ ఒక సబ్ స్పెషాలిటీగా ఇంగ్లాండ్లో గుర్తించారు. అది ఇట్ కాట్ మై ఇమాజినేషన్. బేసికలీ బ్రెస్ట్ డిసీజెస్ని ట్రీట్ చేసే ఒక సబ్ స్పెషాలిటీ వచ్చింది, నేను ఇది చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ సబ్ స్పెషాలిటీకి మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జికల్ ఫెలోషిప్ అని ఉంటుంది. దాంట్లో కూడా నేషనల్ కాంపిటీషన్లో ఓన్లీ 9 సెంటర్స్లో ఉన్నాయి ఇంగ్లాండ్లో. ఆ రోజుల్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈ బ్రెస్ట్ సర్జరీ సర్జికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి సెలెక్ట్ అయ్యాను. అది 2 ఇయర్స్ ఇంటెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. నాటింగ్హామ్ బ్రెస్ట్ యూనిట్లో నేను ఇది చేయటం జరిగింది. నేను ఇంగ్లాండ్లో ట్రైన్ అవుతున్న సమయంలో అమ్మకి, అమ్మ నాన్న ఇద్దరు మా కుటుంబాన్ని, వైజయంతి మా భార్య, మా పిల్లలు సాయి కృష్ణని చూడటానికి హాలిడేకి వచ్చారు. హాలిడేకి వచ్చినప్పుడు అమ్మకి రొమ్ము క్యాన్సర్ అని నిర్ధారణ అయింది ఇంగ్లాండ్లో. సో అక్కడ నిర్ధారణ అయింది 2002లో. సో నిర్ధారణ అయినప్పుడు మీ అమ్మగారి పేరు మీద బ్రెస్ట్ క్యాన్సర్ ఇది పెట్టడానికి గల కారణం కూడా ఇదేనండి? అదేనండి. కానీ ఆ సమయంలో అమ్మకు వచ్చినప్పుడు ఎక్కడ ట్రీట్ చేయాలని ఆలోచించగా అప్పుడు ఇండియాలో ఎట్లా బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ డిసీజెస్ని ట్రీట్ చేస్తారు అని అప్పుడు నేను కనుక్కోగా మన దేశంలో బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ అనే కాన్సెప్ట్ లేదు. రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన చాలా తక్కువ. సో అంచేత అవగాహన లేకపోవటం వల్ల, డెడికేటెడ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ హెల్త్ లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదు. అందుచేత మన దేశంలో 60% కంటే ఎక్కువ సంఖ్యలో రొమ్ము క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తారు. తర్వాత బ్రెస్ట్ డిసీజెస్కి స్పెషలిస్ట్ ఇక్కడ చాలా తక్కువ. అంటే బ్రెస్ట్ డిసీజ్ మాత్రమే చూసే స్పెషలిస్ట్ తక్కువ. అందుకని అమ్మకి అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ చేశాక నేను మా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే. అప్పుడు నా భార్య వైజయంతి, నేను కూర్చుని ఏం చేయాలి, నాకేమో అక్కడ సెటిల్డ్ స్టేటస్ వచ్చింది. నా భార్య వైజయంతి కూడా ఫర్టిలిటీ స్పెషలిస్టు, తను కూడా ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకుని ఫర్టిలిటీలో సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాట్స్ హాస్పిటల్, సెయింట్ బాథోలిమ్యూస్ హాస్పిటల్ అండ్ లండన్లో వెరీ ప్రెస్టీజియస్ సెంటర్, అక్కడ కూడా పూర్తి చేసుకుని తనకు కూడా సెటిల్డ్ స్టేటస్ వచ్చి, ఇన్ఫ్యాక్ట్ హార్లీ స్ట్రీట్లో తనకి ఒక ఫర్టిలిటీ సెంటర్లో డైరెక్టర్స్ పొజిషన్ కూడా వచ్చింది. సో ఇవన్నీ నాకు కూడా అప్పటికి ట్రైనింగ్ అయిపోయి రాయల్ మాజ్డన్ హాస్పిటల్ లండన్లో, యాక్చువల్లీ ఇట్స్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ పనిచేసే అరుదైన అవకాశం వచ్చింది. సెటిల్డ్ స్టేటస్ ఉండింది, అన్నీ ఉండి, మా పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ ఉన్నారు, అన్నీ వదిలేసుకుని ఇండియాకి వచ్చేయాలని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. ఓన్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మకి అవునండి, అమ్మకి వచ్చింది కాబట్టి అమ్మా నాన్నని చూసుకోవటం ఒక్క ఎత్తు, ఎందుకంటే ఐ ఫెల్ట్ ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.